పుట్టిన రోజు నేంటి ఇంకెన్ని హోమాలు చేయాలి వీళ్ళు చాలా స్థలం ఇంకో రెండు హోమాలు చేశానంటే అన్ని హోమాలు చేసినట్టు గిన్నీస్ బుక్ చూస్తే పక్కింటి కుర్రాడ్లా ఉంటాడు నవ్వితే ఏ ఉన్నాడు అనిపిస్తాడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా స్మైల్తో సెటిల్ చేసేలా ఉంటాడు మిడిల్ క్లాస్ అబ్బాయిలా మాయ చేస్తాడు టోటల్గా తెలుగుంటి కుర్రాడిలా భలే ఉంటాడు చిన్న సినిమాలతో మొదలుపెట్టి పెద్ద హీరో అయిపోయాడు ప్రయోగాలు చేస్తూ ప్లాపులు వచ్చినా మరో హిట్ కొడుతూ తన కెరియర్ని చాలా ప్లాండ్గా ముందుకు తీసుకెళ్తున్నాడు మన హీరో నానికి ముందుగా హ్యాపీ బర్త్డే నాని అంటే లేడీస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఫాలో అవుతారు అలాంటి నాని ఈ మధ్య యాక్షన్ మూవీస్ చేస్తూ రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు అష్టాచమ్మ అలా మొదలైందితో మొదలెట్టి తరువాత జెంటిల్మెన్ కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సినిమాలతో మెల్లగా రైజ్ అయ్యాడు దాదాపు సినిమాలన్నీ హిట్ చేసుకుంటూ స్టోరీలు మంచివి సెలెక్ట్ చేసుకుంటూ తన కెరియర్ను చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ వస్తున్నాడు ముప్పై ఎనిమిదేళ్ల నాని ఇంకా పాతికేళ్ల కుర్రాడులానే ఉన్నాడు అలాంటి క్యారెక్టర్లు చేస్తూ తన లెవెల్ పెంచేసుకుంటున్నాడు లుక్ డైలాగ్ డిక్షన్ నాని స్పెషాలిటీస్ ఫైట్స్కు మాత్రమే సెట్ కాడు అనుకునేవారు కానీ ఇప్పుడు ఫైట్స్ కూడా చేస్తూ యాక్షన్ ఫార్మేట్లోకి దిగిపోయాడు మరోవైపు కామెడీ సెంటిమెంట్ కూడా చేస్తూ తన ట్రాక్ చెదిరిపోకుండా చూసుకుంటున్నాడు టెక్ చెక్ తీసి కాస్త నిరాశపరిచిన మంచి పేరు వచ్చింది ఇక శామ్సంగ్ సూపర్ హిట్ అయింది చూసిన ప్రతివారు బాగుంది సినిమా నాని బాగా చేశాడు అని చెప్పినోళ్లే ఆ సినిమాతో తన బడ్జెట్ రేంజ్ కూడా పెంచేసుకున్నాడు నాని ఇక నుంచి నానివి కూడా హై బడ్జెట్ సినిమాలే లేటెస్ట్ గా అంటే సుందరానికి అనే సినిమా కంప్లీట్ చేశాడు బ్రోచే ఎవరు రా వంటి సినిమా తీసిన వివేకాత్రేయ దీనికి దర్శకుడు సో మన యంగ్ హీరో నాని మరిన్ని మంచి సినిమాలు తీయాలని ఇలాంటి హ్యాపీ బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని అంటే సుందరానికి సినిమా కూడా హిట్ కావాలని కోరుకుందా మరి నానికి మీరు కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేయండి కామెంట్స్ లో పోస్ట్ చేసేయండి